సో మీరు ఇటీవల చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి, బయట చూస్తూనే ఉన్నాం. మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? బాధపడిన సిచ్యువేషనా? బాధపడిన సిచ్యువేషన్ అంటే శ్రీనివాస్ గారు ఈ హౌస్ నాకు రిజిస్ట్రేషన్ చేసేసి శ్రీనివాస్ గారు కొంచెం బిజినెస్ పని అదని చెప్పి బొరంపరం అవి వెళ్ళిపోయారు. తనకి ఫుడ్ అవి సరిగ్గా పాపం అక్కడ లేవు, ఎలా ఉన్నారా ఏంటో అని కొంచెం అది బాధ అనిపిస్తోంది. అయ్యో, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం? శ్రీనివాస్ గారు ఇప్పుడు బొరంపురంలో ఉన్నారమ్మా, తను ఏదో క్వారీ విషయంలో వర్క్ లో బొరంపురంలో ఉన్నారు. ఓకే. సో మేము ఇక్కడ మళ్ళీ కార్యాలయం ఇక్కడే రండి, ఇక్కడే కార్యాలయంలో మీ వర్క్స్ చేసుకోండి అంటే రావట్లేదు, అది కొంచెం బాధ అనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ సెటిల్ అయినట్టేనా ఇంకా ఉన్నాయంటారా? వాళ్ళది కోర్టులో నడుస్తుంది, లీగల్ గా డైవర్స్ పిటిషన్ వేశారు శ్రీనివాస్ గారు, అది కోర్టులో నడుస్తుంది. ఓకే, ఒక చిన్న క్వశ్చన్, అది అంటే జస్ట్ కొంచెం పర్సనల్ అనుకోండి, మీరు ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే ఆయన మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? శ్రీనివాస్ గారికి అసలు గిఫ్ట్లు ఇచ్చే అలవాటే లేదు. అసలు అయ్యో, మీరేమైనా ఇచ్చారా గిఫ్ట్? నేను అతని చేతికి ఒక బ్రాస్లెట్ ఉంటుంది కదా, ఆ బ్రాస్లెట్ నేను శ్రీనివాస్ గారికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను, అది ప్లాటినం. ఓకే, అది మీరు ఇచ్చిందేనా? చూసారా మీరు ఇంటర్వ్యూస్ లో చూసాను చూస్తే చూసాను మీకు ఇంటర్వ్యూలో చూసాను, హ్యాండ్ కనిపిస్తుంది. అది బాగుంటుంది నిజంగానే. థ్యాంక్ యూ. అండ్ ఈ వాలంటైన్స్ డే లాంటివి ఏమైనా జరుపుకుంటారా మీరు, లైక్ లాస్ట్ 2 ఇయర్స్లో? నెక్స్ట్ ప్యూర్ కంఫర్టబుల్ దెన్ ఆన్సర్. శ్రీనివాస్ గారికి అలాంటివి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఆయనకు ఉండకపోవచ్చు కానీ మీరైతే ఎప్పుడు అతనికి ఎప్పుడు సర్ప్రైజ్ లని ఇంట్రెస్ట్ లని ఇలాంటివి ఏవి ఇంట్రెస్ట్ ఉండదు లక్ష్మి. తనకి ఎప్పుడు జనం 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 అవే అవే ఆలోచనలు ఎప్పుడు 24 గంటలు. జనం, పాలిటిక్స్, ఇవే ఆలోచన. పాలిటిక్స్, ప్రజలు, ప్రజా జీవితం ఇదే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వశ్చన్ అడగచ్చా, లైక్ అంటే మీ హస్బెండ్ గురించి. అడగమ్మా. మీ హస్బెండ్ గురించి బయట అయితే ఎక్కడ చెప్పలేదు, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ మాది. ఓకే, మీకు పిల్లలు ఉన్నారండి? చెప్పాను కదా 3 పాపలని. ఓకే ఓకే, ఆయన ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? మరైన్ ఇంజనీర్ అమ్మా, మరైన్. ఓకే, మొన్న మొన్న కూడా ఆయన మీకే సపోర్ట్ చేస్తున్నారండి, మీరు ఆయన అంటే చాలా బాగా అంటే చూసుకుంటారండి. అవును, ఈ వాణి చేస్తున్న ఎలిగేషన్స్ కి తను అవన్నీ అలాంటి ఎలిగేషన్స్ చేస్తే ఊరుకోను, తను ఏంటో మాకు తెలుసు, తన క్యారెక్టర్ తెలుసు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అవునవును, మా మాదిరి మా మాదిరియే అంటున్నారు ఆయనకి. మీరంటే చాలా ఇష్టం అనుకుంటా, ఆయన అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అవును. ఓకే, అండ్ మీకు ధ్రువ దువ్వాడ శ్రీనివాస్ గారికి బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి మూమెంట్స్. లైక్ మీకు నచ్చిన మెమరబుల్ వన్? మా మా మధ్యలో ప్రతిరోజు ఒక బెస్ట్ మూమెంటే, ప్రతిరోజు ఒక బెస్ట్ మూమెంటే, ప్రతిది ఒక మెమరీనే. ఓకే, అండ్ మూవీ ప్రొడ్యూస్ చేస్తారా లైక్ ఫ్యూచర్ లో? ఆయన ఒకవేళ ఆయన్ని హీరోగా పెట్టి మీరేమైనా మూవీ ప్రొడ్యూస్ శ్రీనివాస్ గారు చేస్తారా? యాక్ట్ చేస్తారంటే కంపల్సరీ ఎవరైనా ఒక స్టార్ డైరెక్టర్, ఎవరైనా స్టార్డమ్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా వచ్చి డైరెక్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, అండ్ మీ రిలేషన్ బాల పిల్లలతో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది శ్రీనివాస్ గారి శ్రీనివాస్ పిల్లలు? గారు వాళ్ళ పిల్లలతోనా? నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేదు, ఓకే. నేను ఎప్పుడు వాళ్ళని మేము ఎప్పుడు డైరెక్ట్ గా ఎదురు పడలేదు కూడా. వాళ్ళు శ్రీనివాస్ గారిని బయటకు పంపించిన తర్వాతనే కదా శ్రీనివాస్ గారితో నేను ఉండడం జరిగింది, కాబట్టి వాళ్ళతో ఎప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురవడం జరగలేదు. ఓకే, శ్రీనివాస్ గారు మీ పిల్లలతో ఏమైనా చక్కగా మాట్లాడతారా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారికి వాళ్ళ పిల్లలన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. వాళ్ళు ఎన్ని అతన్ని చేసినా సరే వాళ్ళ మీద ఇప్పటికీ అతనికి ప్రేమ పోదు. పిల్లలంటే అతనికి చాలా ఇష్టం. మామూలుగా కార్యకర్తల పిల్లలు ఎవరైనా పిల్లలు బాధపడితేనే అసలు తట్టుకోలేరు, పిల్లలంటే అతనికి అమితమైన అభిమానం. ఎవరైనా సరే పిల్లల్ని అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు అతను. సో మీ పిల్లలతో కూడా మంచిగానే ఉండేవారు అంటారు? మా పిల్లలతో కూడా మంచిగానే ఉంటారు. ఓకే, మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు కలిసి ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా చేసుకున్నారా?
ఫెస్టివల్స్ చాలా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా పూజల దగ్గర ఉండి చేసుకున్నాం, చాలా కార్యక్రమాలు చేసాం. ఓకే ఓకే. సో ఈ శ్రీనివాస్ గారు కూడా డివోటీ, తను కూడా వెంకటేశ్వర స్వామికి అమితమైన భక్తులు. జగనాన్నకి ఎలాగా వెంకటేశ్వర స్వామికి ఎంత అభిమానిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అభిమానిస్తారు, దైవ సమానులుగా తను పూజిస్తారు. ఓకే ఓకే. సో దేవుడు, దేవుడు అన్నా జగన్ అన్నా రెండు ఒకటే ఆయనకి. ఒకటే. ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే కనిపిస్తూ ఉంటారండి ఎక్కువగా, అది కాకుండా వేరే డ్రెస్ లో ఎందుకు కనిపించరు? అంటే పొలిటికల్ గా ఎక్కువ వైట్ వైట్ షర్ట్ లో ఉంటారు, అదే దాని క్యాంప్ లో ఎక్కడైతే బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, బ్లాక్ షర్ట్స్ ఎక్కువ వేస్తారు. ఓకే. సో మామూలుగా మీతో బయటకు వచ్చేటప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుంటారు ఎక్కువ. ఓకే. పొలిటికల్ గా ఉండేటప్పుడు ఖచ్చితంగా ఓన్లీ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఓన్లీ అదే వేసుకుంటారు, వైట్ అండ్ బ్లాక్. అవును, బయట చూసేటప్పుడు ఎప్పుడు అలానే కనిపిస్తూ ఉంటారు.